హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చోళుల పరిపాలన కాలంలో చోళుల యొక్క శాసనాల ప్రకారం భూమిని ఐదు రకాలుగా వర్గీకరించారు ఆ ఐదు రకాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం దీనికి రిఫరెన్స్ ఏంటి అంటే ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం అండి సో ఫస్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ వెల్లన్ వాగాయ్ సో ఈ వెల్లన్ వాగాయ్ అంటే ఏం లేదండి బ్రాహ్మణ ఇతరులు అంటే బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు కానటువంటి రైతులకు బహుకరించినటువంటి భూమి అంటే వారికి చెందినటువంటి భూమి ఏదంటే వెల్లన్ వాగాయ్ సో వెల్లన్ వాగై అంటే ఏం లేదండి బ్రాహ్మణులు కానటువంటి రైతులు ఎవరు ఉన్నారో వారికి చెందినటువంటి భూమి ఈ వెల్లన్ వాగై నెక్స్ట్ బ్రహ్మదేయ బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు కాబట్టి ఇక్కడ ఆ బ్రాహ్మణు బ్రాహ్మణులకు బహుకరించిన భూమే బ్రహ్మదేయ సో వెల్లన్ వాగాయ అంటే ఏం చెప్పిన బ్రాహ్మణులు కానటువంటి రైతులకు చిన్న భూమి వెళ్ళని వాగాయ అయితే బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు బహుకరించినటువంటి భూమి బ్రహ్మదేయ నెక్స్ట్ భోగ సో శాలభోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి దేనికండి పాఠశాల నిర్వహణకు ఉపయోగించేటువంటి భూమే శాలభోగ అంటున్నారు నెక్స్ట్ చూస్తే దేవదాన తిరునామత్తుకని సో దేవదాన అదేవిధంగా తిరునామత్తు కని అని ఇవ్వడం జరిగింది ఈ దేవదాన తిరునామత్తు కని అంటే ఏం లేదండి దేవాలయాలకు బహుకరించిన భూమి సో ఇక్కడనే ఉంది దేవదాన దేవాలయకు దానం చేసినటువంటి భూమి దాన్నే తిరునామత్తు కని అని కూడా అంటారు లాస్ట్ది పల్లి చందం సో చందం అంటే ఏం లేదండి జైన సంస్థలకు జైన మత సంస్థలు ఉన్నాయిగా ఆ జైన సంస్థలకు విరాళం ఇచ్చినటువంటి భూమే ఈ పల్లి చందం సో మరొకసారి రిపీట్ చేస్తే వెల్లన్ వాగై అంటే బ్రాహ్మణులు కానటువంటి రైతులు దట్ మీన్స్ బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి వెల్లన్ వాగై అయితే బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు బహుకరించిన భూమి బ్రహ్మదేయ భోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించేటువంటి భూమి నెక్స్ట్ దేవదాన తిరునామత్తు కని అంటే దేవాలయాలకు బహుకరించిన భూమి లాస్ట్ పల్లి చందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చినటువంటి భూమి పల్లి చందం థ్యాంక్ యూ విషయు ఆల్ ది బెస్ట్